गुड इवनिंग फ्रेंड्स एवर चूसो सो मत कवर नो प्रॉब्लम एवर चूस्त वीडियो दट संदीप कुमार रेड्डी फ्रम इंजीनियर्स कॉम्पिटेटिव ट्रेनिंग अकाडमी सो प्रति अंटे मै सब्सक्राइबर्स ना रेगुलर स्टूडेंट्स प्लस रेस्पेक्टिव डिफरेंट डिफरेंट अकाडमीज़ गुरिंची कूडा सो चिन्ना अड्वाइस एंटंटे एवरैते अंटे अकाडमी लो लेकपोयिना कूडा वी आर देयर फर् आल यू गाइस एज ए एक्स नेवी आई अंडरस्टैंड प्रॉब्लम एला उंटदंटे अकाडमी लो उंटे अवेयरनेस अनेदी उंटदी अवुना कदा सो मीरु बयट उंटे मीकु अवेयरनेस अनेदी उंडदु मीरु अकाडमी लो उन्नारु काबट्टि कोंतमंदि ఏమేం ఫామ్స్ కావాలి ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అయినా కానీ మీకు తెలుస్తుంది ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి తెలియని వాళ్ళు బీద వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలాంటి పిల్లలు ఉన్నారంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈరోజు చాలామంది నా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు గొర్రెల దగ్గరికి వెళ్ళేవాళ్ళనమాట అంటే మనం కమలం అనేది అది మీకు బురద నుంచి బయటకు వస్తుంది సో నా ఇంటెన్షన్ చెప్పడం ఏంటంటే ఆర్మీ ర్యాలీలోనే కాదు మీ లైఫ్లో బైక్ రావాలంటే ఈవెన్ డబ్బులు కాదు మ్యాటర్ మీలో కసి ఉండాలన్నమాట ఆ కసి మీకు ఉంటే ఇట్స్ వెరీ గుడ్ ఆ పిల్లవాడు పొద్దున్న నుంచి 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు గొర్రెలు మేపుతూ కంటిన్యూస్గా రిగరస్ ఎఫర్ట్స్ అనేది చేశాడనమాట ఆ పిల్లోడు కంటిన్యూస్ ఎఫర్ట్స్ తోటి ఈరోజు ఆర్మీ ర్యాలీస్కి గ్రౌండ్ మొగమే చూడలే మనోళ్ళు 400 ట్రాక్ ఉండల్లా రోడ్ బాగుండల్లా షూస్ ఉండల్లా ఎన్నో మనము కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాం సో నా ఇంటెన్షన్ ఏంటంటే మనసులో ఆ చేయాలా లోపలికి వెళ్ళి ఏదో ఒకటి మనం సాధించాలా నా జీవితం నేను బాగుపడాలనే ఆలోచన ఉంటే ఈ ట్రాక్స్ అంట ఈ షూస్ అంట ఈ రోడ్ అంట రన్నింగ్ అంట అకాడమీ అంట అలా ఏంటి ఉండవు అంటే మీకు ఆ కసి ఉండాలా ఇప్పుడు తల్లిదండ్రులే లేరు వాళ్ళకి గొర్రెలు మేపుకొని పిల్లోడు రావడం జరిగింది ఆ పిల్లోడు నాకైతే ప్రస్తుతానికి ఆ పిల్లోడు కనపడలేదన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీదకి రారు ఎందుకంటే చెప్పడానికి భయపడతారనమాట ఎక్కడ ఏమవుతుందో మాకి అని చెప్పి ఎందుకంటే చాలామంది రీచ్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ పిల్లాడు నన్ను కలిసాడు నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను ఓవరాల్ దిస్ ఇస్ ఆల్ ఎక్స్క్యూజెస్ బయటికి రాండి ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ వల్ల చాలామందికి తెలుసు ఇంతకుముందు నేను 1700 వీడియోలు చేశా నాకు అస్సలు ఎవరు రికగ్నైజ్ చేయలే ఇక్కడికి వచ్చి 17 వీడియోలు చేశా కానీ మాక్సిమం రీచ్ అనేది అయిందన్నమాట అంటే 1700 వీడియోలు ఒకెత్తు ఈ 17 వీడియోలు ఒకెత్తు అన్నమాట అంటే లైఫ్లో ఒక అంటే హార్డ్ స్టేజెస్ ఉంటాయి నాకు 2 సంవత్సరాలు పట్టింది అంటే ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడానికి సో ఇక్కడ మీరు ఆర్మీ ర్యాలీకి వెళ్ళినా కూడా ఒకటి స్టేటస్ ఆఫ్ మైండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చెప్పుకోవచ్చు కొందరు ఉంటారు స్టేట్ వైస్ పర్సనాలిటీస్ ఉంటారు ఇప్పుడు మనకు తెలుసు నార్త్ ఇండియన్స్ తెల్లగా ఉంటారు కొద్దిగా కిందికి వచ్చే కొద్దీ నార్త్ ఇండియన్స్ నల్లగా ఉంటారు అదేవిధంగా యుసైన్ బోల్ట్ బ్లాక్గా ఉంటాడు అదేవిధంగా మైకల్ ఫెల్ప్స్ తెల్లగా ఉంటాడు అంటే జియోగ్రఫికల్ లొకేషన్ వైజ్ పర్సనాలిటీస్ ఉంటాయి ఇప్పుడు మనము అదేవిధంగా చెప్పుకుంటే అనంతపుర్ వాళ్ళు ఏ విధంగా అయితే మనము పర్సనాలిటీస్ ఉన్నారో అదే పర్సనాలిటీస్ కుప్పంలో ఉంటారంటే ఉండరు డిఫరెంట్గా ఉంటారనమాట సో ఓవరాల్ నా ఇంటెన్షన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్కే ఎవరైతే వచ్చారో మనకు మనకే కాంపిటీషను వీఆర్ నాట్ ఇన్ కంపారిజన్ అంటే కాంపిటీషన్తో వేరే వాళ్ళతో కాదు కదా సో ఏదన్నా ఉన్నా మన వాళ్ళు మనము అని చెప్పి అక్కడ ఒకరికొకరు తోసుకోకండి అన్నెసెసరీ మీరు తోసుకొని వాళ్ళని పడేసి మీరు పడిపోయి చేయకండి నీట్గా మీరు లీడ్ ఇవ్వాలనుకుంటే మధ్యలో అంటే ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత అందరూ వైడ్ అయిపోతారనమాట నీ స్టామినా అనేది 1 మినిట్ వరకు ప్రిజర్వ్ చేసుకో అంటే నార్మల్ ఫేజ్ ఏదైతే ఉంటుందో నేను ఇట్లా పరిగెడితే నేను అలసిపోను చిన్నగా మొమ్మన్నట్లే అంటే ఈ విధంగా పరిగెడితే స్టడీ ఫేజ్ అంటారనమాట మీరు ప్రాక్టీస్ చేసింది అంటారు అలా ఫస్ట్లో కొద్దిగా పరిగెత్తండి మళ్ళీ మీకు ఏమవుతుందంటే అందరూ కొద్దిగా ఒక 1 మినిట్ తర్వాత ఏమవుతుందంటే అలసిపోతారు అప్పుడు మీ స్ట్రెంగ్త్ అనేది ఫస్ట్లో మీరు నార్మల్ ఫేజ్తో వెళ్ళారు అప్పుడు మీరు ఓవర్టేక్ చేయడానికి ట్రై చేయండి మీరు ఫస్ట్ 1, 2, 3 అలా నేను వీడియో చేశాను 10 లైన్లు ఉంటాయి ఒక్కొక్క లైన్కి దాదాపు ఒక 300 మంది ఉండొచ్చు అదీగాక మన వాళ్ళు స్ట్రెంగ్త్ అనేది 1700 మంది ఉన్నారనమాట ఈరోజు సో మీరు రాత్రి 12 గంటలు అంటే నాకు తెలిసి వాళ్ళు ఒక 2 o'clock 3 o'clock స్టార్ట్ చేస్తే 5 o'clock 4 o'clock వరకు అయిపోతుంది అంటే మాక్సిమం 6 బ్యాచెస్ ఉంటాయి వాళ్ళు ఫాస్ట్గా అయిపోగొడతారు ఎందుకంటే 3000 ఉన్న బ్యాచ్కే 6 గంటలకు అయిపోగొట్టారు మనం ఎంత 1500 మాక్సిమం అంటే ఎందుకంటే 200 మంది అబ్సెంట్ కావచ్చు సో ఆ బ్యాచెస్ వైజ్ చూసినట్లయితే వాళ్ళు ఒక 5 బ్యాచ్ల్లో 6 బ్యాచ్ల్లో మనల్ని మడత పెట్టేస్తారు అంత తొందరగా వాళ్ళ ఆర్గనైజేషన్ అలా ఉంది సో మనకి మాక్సిమం ఏంటంటే అక్కడ ఒకవేళ మీరు లాస్ట్ నుంచి థర్డ్ ఉన్నారంటే
కింద అంటే రివర్స్ నుంచి మనం మిగతా మన ముందర 8 లైన్స్ ఉంటాయన్నమాట వాళ్ళని ఓవర్టేక్ చేయాలని టైం పడుతుంది బట్ చూసుకోండి లీడ్ అనేది కంపల్సరీ ఉండాలి బయట వాళ్ళ ఏంటంటే ఒక్కొక్కసారి పిల్లలు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఐ అండర్స్టాండ్ వాళ్ళ ఏంటంటే వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుంది మనకి డిస్ప్లే ఇప్పుడు మామూలుగా మరాథాన్ చూసారా అక్కడ డిస్ప్లే బోర్డు ఉంటదా అంటే 1 గంట 35 నిమిషాలు అని చెప్పి బోర్డు ఉంటదా ఇక్కడ అలాంటి బోర్డ్స్ ఉండవు ఆడ బోర్డు కనబడితే ఓకే 5 నిమిషాలు అయిందా ఇంకా 10 సెకండ్లు ఉందా పోదాంపా అనేక లేదు ఎందుకంటే ఇండియన్ ఆర్మీ అనేది వాళ్ళ రూల్స్ వాళ్ళవే చేంజెస్ అనేది ఇంతకు ముందు ఏమంటే ముందుకేమన్నా చేస్తే చాలా మంచిది అక్కడ డిస్ప్లే బోర్డ్స్ గట్లా ఏం లేవు సౌండ్ సిస్టము నీకు వినపడితే మంచిది ఆ ముందు ఏంటంటే 15 14 13 అలాంటి ఒంగోలు ర్యాలీలో జరిగాయి కానీ ఇక్కడ నేను విన్నాను పిల్లలు స్టూడెంట్స్ ఆల్రెడీ చెప్పారు కూడా 1 అంటున్నారు మళ్ళీ 2 అని కౌంట్ చేస్తున్నారన్నమాట సో అది ఎన్నిసార్లు కౌంట్ చేస్తారు ఏంటనేది మీరు చూసుకోండి బట్ డోంట్ వెయిట్ ఫర్ 2 వెయిట్ ఫర్ 1 అండ్ క్రాస్ నీకన్నా ముందర ఒక 15 మంది ఉన్నారంటే నువ్వు అవుట్ అని అర్థం చేసుకోండి 15 మంది ఉండకూడదు నువ్వు పోయిన తర్వాత అందరినీ లాగాల అది ఫస్ట్ మినిట్ తర్వాత లాగడానికి ట్రై చేయి ఈ జస్ట్ 5 మినిట్సే ఆ 5 మినిట్స్ మీరు కొద్దిగా గెటిన్ అయితే మీ లైఫే గెటిన్ అయిపోతుంది ఎగ్జామినేషన్ పరంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ క్వశ్చన్ పేపర్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు జస్ట్ సినిమా అంటే లైక్ పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి ఇప్పుడు మనము తాజ్మహల్ ఆగ్రాలో ఉందంటే ప్రతిసారి అంటే ఎలా అంటే గుర్తుపెట్టుకోవడం అంటే ఎలా అంటే బై హార్ట్ అంటారనమాట రెట్టా కొట్టడం అంటారు వద్దు పిక్చర్ చూడండి నేర్చుకోండి బొమ్మ చూసుకోండి అట్లా 4000 పిక్చర్స్ ఉన్నాయి అంటే 4000 క్వశ్చన్లు మీరు నేర్చుకున్నట్లు ఆర్మీ సెలక్షన్ గ్యారంటీ దానికి నేను గ్యారంటీ ఎందుకంటే దాంట్లో నేను ఇచ్చాను మీరు వీడియోలు కూడా పెట్టాను ఆ వీడియోలు మీరు చూసుకుంటే అర్థమవుతుంది ఓవరాల్ ఏంటంటే ఎడ్యుకేషన్ వెరీ ఈజీ బొమ్మలతో నేర్చుకోవచ్చు బట్ అది ఏంటంటే జస్ట్ 6 గంటల్లో మడత పెట్టా మీరు ఓపిక్గా 6 గంటలు వినేదట్లేదు ఎగ్జామ్ ప్రాబ్లమే కాదు బట్ దానికన్నా ముందు చూసుకుంటే అది చాలా ఈజీ అయిపోతుంది మనకి 100 డేస్ ఉన్నాయి ఎగ్జామ్ గురించి వదిలేయండి టెన్షన్ మిగతా టెన్షన్స్ అన్నీ వదిలేయండి బట్ బిఫోర్ టు దాట్ అక్కడికి వెళ్ళే ముందర కొద్దిగా మామూలుగా జెండుబామ్ లాగా టైగర్ బామ్ విన్నారా కొద్దిగా ఈ ప్లేస్లో థై ప్లేస్లో ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో కొద్దిగా ఎక్కువ కాదు అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు మనకి ఇది ఉందా స్వెట్ అంటారు స్వెట్ హోల్స్ అంటారనమాట ఈ స్వెట్ పోర్స్ అనేది ఏం చేస్తుందంటే యాక్టివేట్ చేస్తుంది అన్నమాట జెండు బాంబు పూసుకోవడం వల్ల అది మీరు పరిగెత్తే కొద్దీ ఒక డిఫరెంట్ ఒక చల్లదనం కూలింగ్ ఉంటుందన్నమాట సో బెటర్ మీరు మీ ఫ్రెండ్స్ ఒక జెండు బాంబు తీసుకొని 3-4 చిన్న కొద్ది తీసుకొని టైగర్ బాంబు జెండు బాంబు కాదు టైగర్ బాంబు తీసుకోండి ఇంకా బాగుంటుంది ఆ టైగర్ బాంబు అప్లై చేసుకోండి ఇక్కడ ఈ పోర్షన్లో కావాలంటే మీ చేతులు కూడా అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లే సో ఓవరాల్ అది అప్లై చేసుకోవడం వల్ల మీకు ఒక యాక్టివ్ సెన్సేషన్ అని హెల్ప్ చేస్తుంది మీరు పరిగెత్తేటప్పుడు చల్లదనం ఉంటుంది ప్లస్ మీకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట ట్రై చేయండి ఈ టెక్నిక్లు ప్లస్ అక్కడ ఏంటంటే మీరు షూజ్ ప్రాక్టీస్ చేసి ఉంటే సార్ మేము షూస్తో కంఫర్టబుల్ ఒకవేళ వర్షం పడితే షూజ్ కంఫర్టబుల్ లేదనుకునేటట్లయితే ఓకే నో ప్రాబ్లం బట్ మీకు షూస్ కంఫర్టబులే సార్ నాకు వర్షం కూడా పడలేదు ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి వర్షం పడలేదన్నమాట సో మనకి ఒక అడ్వాంటేజ్ మంచిగా రోడ్డు స్ట్రైట్గా ఉంది ఫ్రాంక్లీ సర్కిల్లో తిరిగేకన్నా స్ట్రైట్గా పోయేది చాలా ఈజీ ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు స్ట్రైట్గా పోవడం మీకు నచ్చదు బట్ నేను యాజ్ ఎన్ అథ్లెట్ నేను కూడా నేవీలో 4 కిలోమీటర్స్ 13 మినిట్స్ 41 సెకండ్స్ నేను పరిగెత్తాను నా హైట్కి నా సైజ్కి ఓవరాల్ ఏంటంటే నాకు తెలుసు మీరు అక్కడ వెళ్ళిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఫినిష్ అయిందో కూడా తెలియదు అలాంటి ఎందుకంటే ఒక్కసారిగా మీరు గ్రూప్లో రిలీజ్ అవుతారు క్రాస్ చేస్తారు ఈరోజు పిల్లలు వచ్చారు వాళ్ళు ఎంత హ్యాపీ అంటే సార్ మేమైతే టైమింగ్ కూడా చూసుకోలేదు అక్కడ అసలు పరిగెత్తే వాళ్ళమే కాదు ఇక్కడికి వచ్చి ఆ గ్రూప్లో మాకు దిక్కు తెలియక భయపడుతున్నాం సార్ ఎక్కడ స్లో అయిపోతే మమ్మల్ని తొక్కి వెళ్ళిపోతారు అనే భయంతో వాళ్ళు మూమెంట్ ఉందన్నమాట ఆ పిల్లాడు సెలెక్ట్ అయ్యాడు ఎందుకు ఒక భయము స్లో అయినా కూడా ఎక్కడ నన్ను తొక్కేస్తారో తోసేస్తారని అదే స్పీడ్తో అదే ఊపుతో ఆ పిల్లోడు సెలెక్ట్ అయిపోయాడు అంటే ఉన్నారు చాలామంది సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి చాలామంది హైట్ కూడా ఉన్నారు 178 హైట్ ఉండి కూడా అన్ఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు మంచిగా బాడీ ఉంది జస్ట్ ఎక్స్పాన్షన్ లేక ఎక్స్పాన్షన్ కూడా ఒక ఆర్ట్ ఎక్స్పాన్షన్ కూడా చెస్ట్ ఎక్స్పాన్షన్లో కూడా అన్ఫిట్ అయ్యారు ఈ వింగ్స్ అనేది కొద్దిగా తీయడానికి ట్రై చేయండి ఈ వింగ్స్ దానివల్ల ఏమవుతుందంటే మీకు కొద్దిగా హైట్ ఇంక్రిమెంట్ ఉంటుంది ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే అంటే సార్ ఏదైనా డౌట్ ఉందనుకుంటే మీరు నాకు ఫ్రీగా చెప్పచ్చు యు ఆస్క్ ఎనీథింగ్
ఏమన్నా అడగాలనుకుంటున్నారా? లేదు సార్, వి వాంట్ టు టేక్ రెస్ట్. ఏమన్నా అడగాలనుకుంటున్నారా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవా? ఎందుకంటే అడగండి సార్. మనకి నోటిఫికేషన్, ర్యాలీ నోటిఫికేషన్లో ఓకే హైట్ 166 ఇచ్చాడు. అవును, మామూలుగా ఏంటంటే ఈవెన్ హైట్ ఏంటంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ సమ్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అవసరం. ఈ హైట్ గురించి చాలా అంటే చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను కూడా తీసుకుంటే రైల్వే పోలీస్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్, ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్కి నేను వెళ్ళానమాట యాజ్ ఎక్స్ నేవీ. నేవీలో నేను 166.4 సెంటీమీటర్స్ హైట్. సో నాకు మెడికల్స్ కూడా జరిగాయి. చాలా హైట్లు ప్రతి సంవత్సరం చెక్ చేస్తారు, 166.6 అని చెప్పారు. నేను ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్కి వెళ్తే నేను ఆల్రెడీ అన్ఫిట్, నాకు తెలుసు. అక్కడ రిక్వైర్మెంట్ ఏమో 168 సెంటీమీటర్స్. వాళ్ళు ఎక్సర్సైజ్ మ్యాన్ అని చెప్పి ఆబ్వియస్లీ 168 ఉండాలి మీకు అని చెప్పి మమ్మల్ని రిజెక్ట్ చేశాడు. స్టాంప్ వేసి ఇచ్చాడు. ఏంటి, ఒక ఫామ్ ఇస్తాడు, ఆ ఫామ్లో మీరు రిజెక్ట్ చేయబడింది ఏందని స్టాంప్ వేస్తాడు. అంటే ఆ ఫాము నీకు ప్రూఫ్ అనమాట. వెళ్ళావు కదా అంత దూరం నుంచి వచ్చి ఖర్చులు పెట్టుకొని అక్కడికి వెళ్ళావు కదా క్యాంపస్లోకి, అంటే నువ్వు వెళ్ళినట్లు ఏంటి, ఒక ప్రూఫ్ అనమాట. అది నాకు ఇవ్వడం జరిగింది. సో అదే కాపీ నేనేం చేశానంటే రైల్వే పోలీస్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ అది కూడా వెళ్ళా ఎగ్జామ్ రాసి. అది చెన్నై వెళ్తే అక్కడ ఒక మెషిన్ ఉందన్నమాట, ఆ మెషిన్ 2 సెంటీమీటర్లు తక్కువ చూపిస్తుంది. ఎందుకు సార్ అలా తక్కువ చూపిస్తుంది అంటే, లేదు అది కరెక్ట్ ఉంది అంటున్నారు. ఇంతమందికి చేస్తున్నామంటే అందరికీ తప్పు చూపిస్తుంది సార్ అంటే వాళ్ళు మా మాట వినలే. మీరు నాకు చెప్పొద్దండి, ఐపీఎస్ ఉండే కదా నాకు అతను, ఐ డోంట్ సే హిస్ నేమ్. మీరు మాకు చెప్పొద్దండి, వీ మేక్ రూల్స్. ఏంటి వీ మేక్ రూల్స్? 160 సెంటీ మేము ఏదైనా పెట్టామంటే హైట్ 165 పెట్టామంటే 165. వీఆర్ ద రూల్, వీఆర్ ద రూల్ బ్యారియర్స్. ఓవరాల్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పింది అదే వేదం అనమాట. వాళ్ళకు కొందరు హయ్యర్ అథారిటీస్ చెప్పింటారు, మీరు 166 చెప్పినా కూడా 65 చెప్పినా కూడా యూ టేక్ ద క్యాండిడేట్ 167 అని. ఓవరాల్ కొందరు పిల్లలు ఉంటారు అదేవిధంగా ఆర్మీలో 166 అన్నారు, 168 ఎందుకు చేస్తున్నారు సార్ అంటే ఆంధ్రప్రదేశ్కి 168 ఉంటుంది. ఇఫ్ యూ గో టు సమ్వేర్ ఇన్ నార్త్ ఇండియా లైక్ పంజాబ్, యూ గో టు ద ప్లేసెస్ లైక్ హర్యానా 173 ఏం పీక్తావు, యూ కాన్ డూ ఎనీథింగ్. బికాస్ ద ర్యాలీ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ పిల్లల యొక్క కాంపిటీషన్ చూసి వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళ డిసిషన్ తీసుకునే పవర్ ఉందన్నమాట. దే హ్యావ్ ద పవర్ టు టేక్ ఎనీథింగ్. సో అది ఎందుకు అలా చేస్తున్నారు అనేది వాళ్ళ రిక్వైర్మెంట్స్ అంతే. అది యూ కాంట్ ఆస్క్, అది అంతే. గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తే నువ్వు అలాగే ఫాలో కావాలి అంతే, మనమేం చేయలేము దానికి. బట్ ఇట్స్ సాడ్ స్టోరీస్ ఉన్నాయి. 167 and 8 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు కూడా లక్కీలీ ఆ టైంలో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, 170 సెంటీమీటర్స్ ఉన్న కూడా అన్ఫిట్ అయ్యారనమాట. నౌ యాజ్ ఎ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వీస్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్, అంతే. దానికి మనమేం చేయలేము. బట్ అది కూడా ఆలోచించాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు ఆస్క్? ఎవరైనా అడగాలనుకుంటున్నారా? సార్ అదే నోటిఫికేషన్లో ర్యాలీ మనకి ఫస్ట్ బోర్డ్ వచ్చి 530, సెకండ్ బోర్డ్ వచ్చి 545. ఇక్కడ ర్యాలీలో వచ్చి ఫస్ట్ బోర్డ్ సెకండ్ బోర్డ్ ఏం లేదు, ఫస్ట్ టాప్ 15 టాప్ 20 అంటున్నారు. ఏమాత్రం లేదు సార్. అంటే అది మనకు తెలియదు అక్కడ ఎలా సెలెక్షన్ జరుగుతుందనేది. పిల్లలు చెప్తే స్టేట్మెంట్ తోటి ఎవరు యాక్సెప్ట్ చేయరనమాట. బట్ దే హ్యావ్ దేర్ ఓన్ రూల్స్. అది ఫస్ట్ బోర్డు సెకండ్ బోర్డు ఈవెన్ టైం మానిటర్ అనేది కూడా ఉండాలి కదా, టైమింగ్ అనేది బోర్డు ఉండాలా, డిస్ప్లే ఉండాలా? నేనైతే ఐ ఫీల్ లైక్ సమ్వేర్ యూనో అక్కడ బోర్డు ఉంటే నేను ఒక 200 మీటర్ల దూరంలో నాకు ఒకవేళ కనబడింది అనుకో బోర్డు 5 నిమిషాలు అయింది రా అని, అంటే ఇంక 200 మీటర్లు కానీ లేదంటే ఒకవేళ నాకు 5 నిమిషాల 10 సెకండ్లు అయింది రా అని. సో నాకు దగ్గరే ఉంది, ఇంకా 20 సెకండ్లు నా చేతిలో ఉంది, ఇంకొక 150 మీటర్లే ఉంది, ఆ 150 మీటర్లు నేను కవర్ చేస్తానా లేదా ఫాస్ట్గా. అంటే డిస్ప్లే బోర్డ్స్ అక్కడక్కడ ఉంచాలా, అవునా కదా? అంటే మొదట్లో ఉంచాలా, లెఫ్ట్లో ఉంచాలా, అంటే అట్లీస్ట్ అంటే ఎక్కడంటే సెంటర్లో కూడా డిస్ప్లే బోర్డ్స్ పెట్టాలా. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఈవెన్ మీరు వెళ్తున్నారు, మీరు ఒక వాచ్ ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లడు వాచ్ కట్టాడు, చాలా హ్యాపీ, ఆ వాచ్ కట్టుకోద్దని చెప్పారు ఎవరన్నా? లేదు. నేను చూస్తున్నాను, ఐఎమ్ వెరీ సాడ్. ఈరోజు 2020 పిల్లల దగ్గర వాచ్ లేదు. ఎందుకంటే ఓకే కరోనా వచ్చింది కాబట్టి వాచ్ అవాయిడ్ చేస్తాను, నేనైతే ఫిట్బిట్ వాడతాను అది కూడా అవాయిడ్ చేస్తాను. ఓవరాల్ మీరు రన్నింగ్ వెళ్తున్నారంటే వాచ్ కట్టుకోవాలా, టైమింగ్ చూసుకోవాలా. రన్నింగ్ వెళ్తున్నారు స్టార్ట్ అని చెప్పాడు, మీరు వెళ్ళారు, మీకు తెలుస్తుంది కదా. ఒక పిల్లోడు వచ్చాడు, సార్ నేను వాచ్ పెట్టుకున్నాను, ఇట్ వాజ్ లెస్ టైం కంపేర్డ్ టు 545 చెప్పాడు సార్, 515 520 అవుట్ సార్. ఫస్ట్లో వచ్చిన వాళ్ళు
మమ్మల్ని నాశనం అంటే మేము అయిపోయినాం సార్, మా కథ అయిపోయింది అని బాధపడ్డాడు. సో ఇట్స్ ఆల్ యు నో దేర్ డెసిషన్. ఇప్పుడు ఒక గ్రూప్లో మంచిగా పరిగెత్తే వాళ్ళు ఉంటారు, ఒక గ్రూప్లో అందరూ కొద్దిగా ఒక ముగ్గురు నలుగురు బాగుంటారు, మిగతా వాళ్ళు గ్యాప్ ఇచ్చి ఉంటారు. అంటే అలా అని చెప్పి నువ్వును దేర్ ఆర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, జరుగుతూ ఉంటాయి. సెలక్షన్స్లో కరెక్ట్గా చేయాలంటే కాదు, అలా అని చెప్పి వాళ్ళకి రిక్వైర్మెంట్, ఇప్పుడు ఈరోజు ఉంటుంది సెలక్షన్కి, వాళ్ళకి ఏదో రిక్వైర్మెంట్స్ ఉంటాయి, దాని తగ్గట్టుగానే ఆ డిస్ప్లేస్ అనేది, ఆ టైమింగ్ అనేది వాళ్ళు వ్యారీ అవుతారనమాట. ఎక్కడైనా కానీ సెలక్షన్స్లో కరెక్ట్ చేయాలనేది మనం ఇండియాలో అలాంటి కరెక్ట్ సెలక్షన్స్ అనేది ఎక్కడో దగ్గర మనము తగ్గిపోతూ ఉంటాం. ఇప్పుడు మనము ఇంటర్, ఇప్పుడు మనం చూసినట్లయితే అనంతపూర్ డిస్ట్రిక్ట్ చూద్దాము, ఎంత మాత్రం రేపు సెలక్షన్ రేట్ ఉంటుంది, మన అనంతపూర్ వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు. అంటే మనం పిల్లలకి కాంపిటీషన్ అనేది ఉంది. ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్స్ తోటి అంటే ప్రకాశం కానీ లేదంటే చిత్తూరు కానీ మిక్స్ చేసి లేదా గుంటూరుతో కానీ పరిగెత్తింటే డిఫరెంట్గా రిజల్ట్ ఉండు. వీఆర్ లక్కీ గైస్, వీ హ్యావ్ ద కాంపిటీషన్ అమాంగ్ అస్, అమాంగ్ అనంతపూర్. ఈవెన్ ప్లీజ్ కన్వే దిస్ వీడియో అండ్ యూట్యూబ్ ఛానల్. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఆర్మీ, ఐఎమ్ ఎక్స్ నేవీ. దీంట్లో వీడియోస్ అనేది నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ ప్లస్ ఎస్ఎస్సి జీడి సిఏఎస్ఎఫ్ ప్రతిదీ క్వశ్చన్ పేపర్స్ మోర్ దాన్ 40 ఉన్నాయి, ప్రతి ఎగ్జామ్స్కి ఉన్నాయి, చూసుకోండి. అంటే ఇంగ్లీష్ టు హిందీ ఉంటాయి బట్ క్వశ్చన్ పేపర్స్ అనేది హెల్ప్ అవుతాయి, చూసుకోండి. సో ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ ఆస్క్, అడగాలనుకుంటున్నారా ఏదన్నా డౌట్, సార్ నాకు ఇది ప్రాబ్లం ఉంది, యూ కెన్ ఆస్క్ కమ్. సార్ నాకు 6 ఫింగర్స్ ఉన్నాయి సార్. వెరీ గుడ్. సో దిస్ ఇస్ సంథింగ్ యూనో యునిక్ కేస్ అనమాట. అంటే ఈ పిల్లాడికి ఏంటంటే ఇది 6 ఫింగర్స్ ఉండడం అనేది ఆబ్వియస్లీ డిఫెన్స్లో అనేది ఈ పిల్లాడికి లైఫ్లోనే కొద్దిగా డిఫరెంట్ షూస్ కూడా. నువ్వు ఎప్పుడైనా షూ వేసుకున్నావా? షూస్ ఉన్నాయా? ఉన్నాయి దగ్గర, చూపించు. ఇట్స్ ఎ యునిక్ ప్రాబ్లం ఫర్ ఇండివిజువల్. ఆ పిల్లోడు టైమింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఆ పిల్లోడికి సపరేట్ షూ కావాలన్నా కూడా వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్, వీ హ్యావ్ టు మేక్. ఇప్పుడు ఈ పిల్లాడి షూవే ఉంది, ఈ పిల్లాడి షూ ఇక్కడ విత్తు లేదు. ఇప్పుడు నా కొన్ని షూ ఉంటాయన్నమాట, ఇక్కడ విత్తు ఉంటుంది. ఈ పిల్లాడి కొద్దిగా పెద్ద సైజ్ వేసుకుంటున్నావు కదా నువ్వు, కరెక్ట్గా ఉంది, నీకేం ప్రాబ్లం లేదా దీంట్లో? చూడు ఈ పిల్లాడి షూ అనేది ఎంత సైజ్ ఇది? 12 సైజ్. హీఈస్ కంఫర్టబుల్, హీఈస్ హ్యాపీ, అండ్ ఆ ఫింగర్స్ వల్ల ప్రాబ్లం కూడా లేదు. కానీ ఆ పిల్లోడు ఫిట్టా అన్ఫిట్టా అనేది ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు చూసినట్లయితే మనం ఫిల్మ్ యాక్టర్ ఉన్నాడు, తన పేరేంటంటే హృతిక్ రోషన్. ఎవరన్నా చూసారా హృతిక్ రోషన్? అటు సెల్యూట్ కొడితే హృతిక్ రోషన్ హీరో. అది ఇక్కడ 6 ఫింగర్స్ ఉంటాయి చేతికి, అది ఫిట్టా అన్ఫిట్ అంటే ఆబ్వియస్లీ ఇండియన్ ఆర్మీలో ఏంటంటే, ఇండియన్ ఆర్మీనే కాదు డిఫెన్స్ ఫోర్సెస్లో దే హ్యావ్ దేర్ ఓన్ రూల్స్ అనమాట. ఇక్కడ 6 ఫింగర్స్ ఉండడం వల్ల అన్ఫిట్ ఎందుకా ఫిట్టా అనేది నోబడీ డిసైడ్స్. యాక్చువల్లీ నాకైతే తెలియదు, నేనైతే ఇంతవరకు తెలియదు. మామూలుగా అయితే అన్ఫిట్టా ఫిట్టా అనేది అది అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద హయ్యర్ అథారిటీ ఉంటుందన్నమాట. అది ఈవెన్ మన నోటిఫికేషన్లు ఇచ్చాడా ఎక్కడైనా 6 ఫింగర్స్ ఉంటే అన్ఫిట్ అని? కాదు, తీసుకోరు తీసుకుంటారో అది అథారిటీ మీద డిపెండ్ అంటే నాకైతే తెలియదు, నాకు తెలియదు. కాబట్టి అంటే ఇప్పుడు ఆ పిల్లడి కాలుకు ఉంది కొద్దిగా, మనం వేసుకునే షూస్ ఎలా ఉంటాయంటే కాలు కాబట్టి ఆలోచించాల్సిన విషయం ఉంది. చేతికైతే ప్రాబ్లం నాకేం అనిపించదు బట్ కాలుకు ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే షూస్ కానీ ప్రతిదీ డ్రిల్ బూట్స్ వేసుకుంటారు. ఈ షూ అంటే ప్రతిసారి స్పోర్ట్స్ షూలు ఉండలేదు కదా, దాన్ని మనం సర్జరీ చేసుకోవాలమ్మా. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే పళ్ళు ఉంటాయా, జ్ఞానదంతాలు పనికిరానివి అంటే వెస్టిజినల్ ఆర్గాన్స్ అంటారు, జ్ఞానదంతాలు అపెండిసైటిస్ ఇవన్నీ పనికిరానివి అనమాట. సో ఆ పిల్లాడికి కూడా అది సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది, అవి ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలా. అది కట్ చేసుకొని ఏదో చేస్తారు మొత్తానికి, దెన్ యూ కెన్ కమ్, ఉంటుంది మార్క్స్, నో ప్రాబ్లం. అది అన్నీ వెస్టిజినల్ అనమాట, అవన్నీ ఎక్స్ట్రా కాబట్టి తీసేస్తారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది తొందరగా ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఆపరేషన్ సర్జరీ చేసుకొని ఫర్దర్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది నీకేం ప్రాబ్లం లేదు కదా సర్జరీ చేసినా కూడా. సో అలాంటిది బెటరు, అడిషనల్ ఉంది మనకి, అది మనము తీసేసి మనము బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఆర్మీలోకి వెళ్ళాలని కసి ఉంటే సర్జరీ తీసుకోవడం మంచిది, చాలా పెద్ద ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ ఏం కాదు, మీరు వెళ్ళి కలిస్తే ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఎనీథింగ్ ఎల్స్? సో ఐ హోప్ వాట్ ఎవర్ దిస్ వీడియో కన్వే టు యువర్ ఫ్రెండ్స్, ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే నెక్స్ట్ ఆర్మీ టెక్నికల్ క్లర్క్ ప్లస్ ట్రేడ్స్మెన్ సంబంధించి
వాళ్ళందరికీ షేర్ చేయండి, మాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. చెప్పు. ఇప్పుడు ముందర ఫ్రంట్ ఉండే వాళ్ళు ముందర నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ముందరకు పోతారు, అంటే బ్యాక్ నుంచి స్ప్రింట్ లాగాలంటే కొద్ది మంది కష్టపడుతున్నారు. అయితే జరుగుతాను సార్, ఇప్పుడు ఎంత రన్నర్ అయినా అంటే బ్యాక్ నుంచి స్ప్రింట్ కొట్టలేకపోతాను సార్. స్టార్టింగ్లో కొట్టాడు, స్టామినా ఉన్నాడు, స్టార్టింగ్లో కొట్టాడు, స్టామినా ఉన్నాడు, టైం చూసుకొని అందరినీ ఓవర్టేక్ చేస్తాడు. ప్రతి ఒక్కరి స్టామినా స్టార్టింగ్ ఒక 1.5 మినిట్ ఉంటుంది, దాని తర్వాత కొద్దిగా స్లో డౌన్ అవుతాడు. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసింటారో తెలివిగా ప్రాక్టీస్ చేయాలి, అంటే అది వచ్చిండాలా ఇది వచ్చిండాలా. నువ్వు ముందరుంటావా వెనకలుంటావా అని కాదు, అంటే ముందరున్నాడు ముందరకి వెళ్ళిపోతాడు, కానీ వెనకలున్నోడు కూడా ఓవర్టేక్ ఏ విధంగా చేయాలా. ఇప్పుడు ఒక టెక్నిక్ చెప్తా చూడండి, నేను మేము కూడా అంటే క్రాస్ కంట్రీ జరిగాయి, ఓవరాల్ సింపుల్గా మేము అంటే చూసాము. ఇప్పుడు పంజాబ్ నుంచి అయితే వాళ్ళు నారా అంటారనమాట. ఆ నారా ఎలా అంటే, నారాజ్ అంటే స్లోగాన్స్. ఇప్పుడు మనం కదా భారత్ మాతాకి అంటాము, ఇంకొకరు జో బోలే సోనిహాల్ సశ్రీకాల్ అని చెప్పి పంజాబ్ వాళ్ళు అంటారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ జై బజరంగ బలికి అని ఒకరు అంటారు. అంటే ప్రతి ఒక్కటి నారా ఉంటాయి. ఆ నారా అనేది ఒక్కసారిగా అనడం వల్ల ఏమవుతుందంటే, నీ పక్కనున్నోడు నీ ముందరున్నోడు అందరూ ఏం చేస్తారంటే ఇలా చూస్తారు. ఆ నారా అనడము బుల్లెట్ తిన్న దూసుకెళ్ళిపోవడము, అంటే మధ్య మధ్యలో ఆ నారా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారనమాట. అలర్ట్ అయిపోయి ఎంటర్ అయిపోతారు. ఆ నారా అనడం వల్ల నీకు ఒక జోష్ నీలో ఉంటుంది, ప్లస్ నువ్వు స్మార్ట్గా వెళ్ళిపోతావు అనమాట. అది సింపుల్ టెక్నిక్స్ అవన్నీ. మీరు లేదు సైడ్ 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 అనండి, అంటే వాడికి సైడ్ కావాలా, సైడ్ 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 అంటే వాడు ఆటోమేటిక్గా సైడ్ వెళ్ళిపోతాడు. మేము అలాగే చేసేవాళ్ళం, సైడ్ ఇస్తారు వాళ్ళు, సైడ్ 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 ఏం పక్కరారా పక్కరారా అంట, అంటే యూ స్టార్ట్ షౌటింగ్, వాడు ఏమన్నా కిరీటం ఏం లేదు కదా, ముందర పోతా అంటే ఏంటి, నీకుంది కదా కెపాసిటీ, ఏ సైడ్ 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 అని చెప్పి వెళ్ళిపోండి అంతే. ఎంత షార్ట్ రన్ అయినా కానీ నీ వాయిస్కి వాడు భయపడిపోవాలి, ముందరోడు కానీ సైడ్ వాడు కానీ బేస్ ఉండాలా. అది మీరున్నారు భారత్ మాతాకైన స్లోగాన్ చెప్పండి, ప్రతి ఒక్కరూ జే అని చెప్తారు, ఆటోమేటిక్గా నువ్వు హైలైట్ అయిపోతావు ఆ గ్రూప్లో. అవన్నీ టెక్నిక్స్ అనమాట, యూ ఇంప్లిమెంట్ దాట్ అవుతుంది, చేసి చూడండి ట్రై. చాలా మంది చేశారు కూడా సార్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వాడు 4:30 కొట్టేవాడు ఉంటాడు. అవును, ఒకడు 5:10కి 5:20 కొట్టేవాడు ఉంటాడు. ఓకే, అంటే ఇప్పుడు ఒకడు విధంగా ఒకడో విధంగా ప్రాక్టీస్ అయి ఉంటుంది సార్. అప్పుడు 4:30 అంటే 4:30 కొట్టేవాడు, 5:10 కొట్టేవాడు, అంటే ఆడ క్లోజ్ చేస్తున్నాడంట. అలా ఏం లేదు, ఎందుకంటే రీసెంట్గా ఒక పిల్లడు నీర్ అబౌట్ 150 మీటర్స్ తేడా వచ్చిందనమాట. సో ఓవరాల్ ఆ పిల్లోడికి చాలా స్టామినా ఉంది, హీఈస్ ఫిట్, తను ఫస్టే వెళ్ళిపోతాడు. 4:50 అనుకోండి, 4:50 వెళ్ళిపోయాడని చెప్పి మీరు వాళ్ళు టకాన్ని 15 సెకండ్ల తర్వాత కూడా ఎవరు రాలేదంటే క్లోజ్ చేయరు కదా, వాడిని ఒకనే తీసుకుంటారా? నో, అలా ఏం చేయరు. అవన్నీ యూనో ఇవన్నీ మాటలు. ఆర్మీ ఇట్ డజంట్ డూ ఎనీ అన్ఫేర్, దే ఆర్ ఓకే. వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్లో కొన్ని ఎక్కడో దగ్గర చిన్న చిన్నవి అంటే అవి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అంతే. ఇప్పుడు వాడు ఒకడొచ్చాడని చెప్పి ఒకరిని క్లోజ్ చేసి అందరినీ పంపిస్తే అవుతుందా? కాదు. యాజ్ పర్ టైమింగ్ 5:30, 5:45 పెట్టాడు కాదు, 5:30, 5:45 అని చెప్పి ఆ టైమింగ్లోనే మీకు క్లోజ్ చేస్తాడు. అంతేగాని వాడు వచ్చాడు కదా అని చెప్పి అన్నొకరిని తీసుకుని మిగతా వాళ్ళు అలా చేయరు. పిల్లలు అలా అంటారు ఎందుకంటే వాళ్ళకు ఒక బాధ అనమాట, వాడు ఎక్కడో వెళ్ళిపోయాడు, మమ్మల్ని నిలిచిపెట్టేసి మేము వెనకలే ఉండిపోయాము, వాడు అది మంచి రన్నరు ఫ్రంట్లో ఉన్నాడు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అంటే అలా అన్నారు సార్ కొద్దిమంది, అంటే ముందు మామూలే స్టేట్మెంట్స్ ఇవ్వడం మామూలే. ఇవన్నీ ఇట్స్ ఆల్. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఎనీథింగ్ ఎల్స్? దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. ఎనీథింగ్ ఎల్స్? ఓకే, ఐ హోప్ దిస్. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ లాట్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ దిస్ ర్యాలీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ర్యాలీ, రియలీ ఐఎమ్ టెల్లింగ్. రోడ్ రన్నింగ్ వాళ్ళు ఎంత వర్షం వచ్చినా కూడా దే హ్యావ్ నెవర్ స్టాప్ దేర్ వర్క్. అంటే వర్షం ఏదో ఒక పనిని స్టాప్ చేసే అంత గొప్పది కాదు. ఇంకా ఆ వర్షంలో కూడా మనము ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రతిదీ మనం సాధించవచ్చు. వర్షంలో మనము పరిగెత్తి ట్రై చేయండి, ఎంత బాగుంటుంది. ఫుట్బాల్ ఆడతారు, పెద్ద పెద్ద వరల్డ్ కప్లే జరిగిపోతాయి వర్షంలో. మనం ఏంట్రా, ఓ చిన్న రన్నింగ్ అంతే. ఫుట్బాల్లో ఎంత ఉంటుంది అయినా కూడా వాళ్ళే చేస్తారు. మనమంతా చిన్న చిన్న దానిలకు బాధపడకూడదు. ఇప్పుడు ఆర్మీలో జంగిల్ సవారీ వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం అంతా ప్రతిదీ వర్షంలోనే జరుగుతూ ఉంటుంది. అయినా కూడా దాన్ని ఎదుర్కోవాలా? సియాచిన్ గ్లేషియర్లోకి వెళ్ళండి, అన్నీ ఎదుర్కోవాలా? చిన్న వర్షం పడుతుంది సార్, మాకు అక్కడ బురద అయింది, కంప్లైంట్లు చెప్పకండి.
షో యువర్ స్ట్రెంగ్త్ అంతే. కంప్లైంట్లు చెప్తే ఏమొస్తుంది? కంప్లైంట్ చెప్పేవాడు ఎవడు తెలుసా? చేతకానోడు. సొల్యూషన్ ఎత్తుకాలే సార్, అన్నీ ఉన్నాయి సార్, అన్నీ మాకు అబ్స్టకల్స్ ఉన్నాయి సార్, మా నాన్న లేడ్ సార్, మా అమ్మ ఒకతే ఉంది సార్, నేను గొర్రెల వ్యాపారి సార్, గొర్రెలు తొలుకుంటా అండి, 20 గొర్రెలు ఉన్నాయి నాకు. పొద్దున్న 9 పోతే ఉట్టి కట్టుకొని, ఉట్టి అంటే తెలుసు కదా, సద్ది కట్టుకుని పోతే సాయంత్రం ఒక 3:30 అవుతుంది సార్. ఏదో వచ్చాం సార్, మాకు తెలియదు సార్, కొద్దిగా హెల్ప్ చేయండి సార్, మీ వీడియో చూసి మాకు ఏమేమి చేయాలో తెలిసింది సార్ అంతే. వాడు వీడియో చూశాడు, వాడు ఏమేమి ఫామ్స్ కాల్లో తెచ్చుకున్నాడు, వాడు సెలెక్ట్ అయ్యాడు, అన్నీ మెడికల్ ఇంకా లాస్ట్గా అన్నీ. ఏమంటే స్క్రీన్ ముందు రావాలంటే అందరూ ఇష్టపడరు కదా, అందరూ బాధపడతారు. ఒకవేళ భయం వాళ్ళకి అంటే ఇట్లాంటి వాడు ఫేమస్ అయినాడు అనుకో, పొరపాటున ఏమవుతుందని భయం ఉంటుంది. ఎందుకు భయపడాలి? ముందరికి రావాలి, చెప్పాలి. అంటే ఒక గొర్రెల వ్యాపారి అంటే గొర్రెల అది చేస్తూ, గొర్రెలు తోలుతూ, అమ్మని పోషిస్తూ అలాంటి పిల్లోడు సెలెక్ట్ కావడం అనేది ఫ్రాంక్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అలాంటి పిల్లలకే చెందాలి. అంతేగాని మాకు అంటే ఇల్లీగల్ యాక్ట్స్ అంటే డబుల్ డిగ్రీస్ చేయడం కానీ, అంటే ఇప్పుడు డబుల్ టైం అప్లై చేయడం కానీ, జీడీకి అప్లై చేసావు, క్లర్క్కి అప్లై చేసావు, ఇల్లీగల్గా అన్ని చేయద్దనే పనులన్నీ చేస్తున్నావు. అక్కడ అవ్వా కావాలా బువ్వా కావాలా? నో, అలా చేయకండి. ఎందుకంటే పక్కన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది మీలాంటి వాళ్ళ వల్ల. అలా చేయకండి, అలాంటి యాక్టివిటీస్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ బీ సిన్సియర్ టువార్డ్స్ యువర్ లైఫ్. ఏదైనా కానీ కరెక్ట్గా సాధించడానికి ట్రై చేయండి. డోంట్ చీట్ ఎనీ వన్, డోంట్ ఫూల్ ఎనీ వన్. ఈవెన్ ఇండియన్ ఆర్మీ ఈజ్ మానిటరింగ్ యూ, ప్రతి ఒక్కటి మిమ్మల్ని చూస్తుంది. ఆల్రెడీ చాలామంది అనుకుంటారు సార్ ఆల్రెడీ వెళ్ళిపోయినారు కదా సార్, డబుల్ డిగ్రీ చేసి ఆర్మీలో ఉండారు కదా సార్ అంటారు. అన్నీ మానిటర్ చేస్తూ ఉంటుంది ఆర్మీ, పోయినారు పోలేదు అవన్నీ కథ వేరు, బట్ యు హ్యావ్ టు బీ సిన్సియర్ అంతే. థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ 15 మినిట్స్ వీడియో విల్ హెల్ప్ యూ అలాట్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. దిస్ ఇస్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజీనియర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ ఫ్రమ్ కదిరి. హ్యావ్ ఎ గుడ్ డే.